హాయ్ ఫ్రెండ్స్, నా పేరు బాలు. మీరు చూస్తున్నది గీకీబాల టెక్ ఛానల్. సో మనకు వచ్చేసి వీడియో ఎడిటింగ్ యాప్ ఉంది కదా, బెస్ట్ వీడియో ఎడిటింగ్ యాప్ అనమాట అది, కైన్మాస్టర్. సో చిన్న చిన్న యూట్యూబర్స్ క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళకి వచ్చేసి ఈ యాప్ అనేది చాలా సుపరిచితం అనమాట. సో చాలామంది ఈ యాప్లో ఎడిట్ చేసే మనకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో నేను కూడా అదే పని చేస్తున్నాను. సో ఎందుకంటే చాలా ఈజీ అనమాట, మనకు చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో మన మొబైల్లో చాలా ఈజీగా మనం వీడియోని ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత డిఫరెంట్ ఫార్మాట్లో మనకు డిఫరెంట్ ఆస్పెక్ట్ రేషియోలో మనం వీడియోని ఎడిట్ చేసి మనం అప్లోడ్ చేయొచ్చు అనమాట. ఇది దీని యొక్క ప్రత్యేకత. అదేవిధంగా మనకు చాలా సింపుల్గా ఉంటుంది. సో మనకు సింపుల్ యాక్షన్స్ ఉంటాయి. సో మనం వీడియోని చేయాలనుకున్నా లేదంటే మనకు అవసరం లేని వీడియో ఉంటుంది కదా, క్లిప్ ఉంటుంది కదా, దాన్ని డిలీట్ చేయాలన్నా మనకు చాలా సింపుల్గా ఉంటుంది. మనకు డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ అనేటివి మనకు ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి స్పీడ్ మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. మనం వీడియో యాడ్ చేసిన తర్వాత దానికి ఆడియో ఉంటుంది కదా, ఆ ఆడియోని కూడా మనం ఈజీగా మనం ఎడిట్ చేసుకోవచ్చు. లేదంటే అక్కడే రికార్డ్ చేసుకో, అంటే యాప్లోకి వెళ్ళి అక్కడ వీడియోని ఎడిట్ చేసేటప్పుడు అక్కడే మనం ఆడియో కూడా రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఇలా డిఫరెంట్ చాలా ఫీచర్స్ ఉన్నాయన్నమాట మనకు యాప్లో. సో ఈ వీడియో సో కైన్మాస్టర్ యొక్క ఫీచర్స్ ఏంటివి, మనం ఏ విధంగా వీడియోని ఎడిట్ చేయొచ్చో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా మనకు డిఫరెంట్ యాక్షన్, అంటే డిఫరెంట్ వీడియో ఎడిట్ చేసేటప్పుడు మనకు చాలా రకాల ఫీచర్స్ అనేటివి ఉన్నాయి. సో చాలా రకాల ఫీచర్స్ ఉన్నాయి. సో అవి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకొకటి ఏంటంటే ఈ వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, కాబట్టి మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే మీకు ఈ వీడియో ఎలా ఎడిట్ చేయాలనేది, సో ఎలా డిలీట్ చేయాలి మనకు అవసరం లేని క్లిప్ని, సో మనం ఇంకా ఫొటోస్ ఎలా ఎడిట్ చేయాలి, సో అవన్నీ మనం ఈ వీడియోలో ఉంటాయన్నమాట. సో ఈ వీడియో ఆల్మోస్ట్ ఒక 23-25 మినిట్స్ ఉంటుంది. సో కాబట్టి మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి. పూర్తిగా చూసి మీరు మాస్టర్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా ఎడిట్ చేయాలి వీడియోని, కైన్మాస్టర్ యాప్ యూజ్ చేసి అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి, అదేవిధంగా లైక్ చేయండి నచ్చితే. ఫ్రెండ్స్, మీరు కైన్మాస్టర్ యాప్ ఓపెన్ చేయగానే ఇలా కనిపిస్తుంది అనమాట మీకు. సో ఇక చూడండి, కైన్మాస్టర్ అని ఉంది. నెక్స్ట్ వచ్చేసి నేను ప్రీమియం యూజర్ అనమాట, అంటే నేను పర్చేజ్ చేశాను. సో మనం ఇలా పర్చేజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఎటువంటి యాడ్స్ అనేటివి ఉండవు అనమాట. సో మీకు ఇలా ఫస్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి క్రియేట్ న్యూ అంటే మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మనం ఇది యూజ్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి గెట్ ప్రాజెక్ట్స్, అంటే మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన, అంటే మీకు ఏదైనా కానీ ఇక్కడ నెట్ లేదు, ఒకసారి నెట్ ఆన్ చేద్దాం. సో ఇప్పుడు వచ్చేసి మీకు ఏవైనా కానీ టెక్స్ట్ కానీ లేదంటే డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ ఫార్మాట్లో ఇవి యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవి ఇక్కడ ఉంటాయి. సో మీరు ఏదైనా యూజ్ చేయాలనుకుంటే ఇవి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని వీడియోస్ క్రియేట్ చేసేటప్పుడు మీకు ఇంట్రడక్షన్ కావాలి అనుకున్నప్పుడు మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు ఎడిట్ చేసుకొని మీకు తగినటువంటిగా ఎడిట్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. అదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు, సో ఇక్కడ మై ఇన్ఫర్మేషన్, నీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అంటే మీరు సైన్ ఇన్ అయినారా లేదా, అబౌట్ కైన్మాస్టర్, డివైస్ క్యాపబిలిటీ ఇన్ఫర్మేషన్, అంటే మీరు యూజ్ చేసేటువంటి డివైస్ ఉంటుంది కదా, మొబైల్ ఉంటుంది కదా, ఆ మొబైల్ ఎంత ఎడిట్ చేయడానికి ఎంత, అంటే 4K సపోర్ట్ చేస్తుందా లేదంటే ఫుల్ హెచ్డి సపోర్ట్ చేస్తుందా లేదంటే ఓన్లీ హెచ్డి మాత్రమే సపోర్ట్ చేస్తుందా లేదంటే 2K సపోర్ట్ చేస్తుందా అనేది మీకు ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి నా మొబైల్ వచ్చేసి IQ3. నేను వీడియోస్ ఎడిట్ చేయడం కోసం నేను వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ నా మొబైల్లో ఎడిట్ చేశాను. సో ఇది వచ్చేసి IQ3. సో నాది వచ్చేసి 4K సపోర్ట్ చేస్తుంది ఇక్కడ చూడండి. నెక్స్ట్ వచ్చేసి అదేవిధంగా నాకు 2K+4K, నెక్స్ట్ వచ్చేసి ఫుల్ హెచ్డి, ఇవి కూడా యూజ్ చేయొచ్చు అనమాట. నేను దీంట్లో ఎడిట్ చేసుకోవచ్చు నా మొబైల్లో. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ సెట్టింగ్స్ అనమాట. సో మీరు ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకా కింద మనకు ఇలా ఉంటుంది, సో రికమెండెడ్ యాప్స్. సో మనకి ఈ యాప్స్ కూడా ఉన్నాయి. సో ఈ యాప్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి వీడియో స్టెబిలైజర్, అంటే మీరు మొబైల్తో ఇప్పుడు మీరు ఎటువంటి ట్రైపాడ్ యూజ్ చేసుకోకుండా మీరు మొబైల్తో తీసింటారు కదా, సో అప్పుడప్పుడు షేక్ అవుతుంటుంది, అంటే ఒక వీడియో అనేది షేక్ అవుతుంటుంది. సో అలాంటి టైంలో మీరు ఈ వీడియో ఎడిట్ యాప్ ఉంది కదా, సో దీన్ని యూజ్ చేస్తే మీరు, సో అంతే షేక్ కాకుండా కొంచెం మనం ఆ షేక్నెస్ని రెడ్యూస్ చేయొచ్చు అనమాట. సో అందుకోసం యూజ్ చేస్తారు ఇది యాప్. సో మనం ఇప్పుడు వచ్చేసి ఒక ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకో, అంటే ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకో, అంటే ఎలా ఎడిట్ చేయాలి, ఏమేమి ఉంటాయి, సో అవన్నీ మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ క్లిక్
క్రియేట్ న్యూ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి మనకు, సో ప్రీవియస్ వచ్చేసి మనకు 4 మాత్రమే సపోర్ట్ చేసింది, ఇప్పుడు బట్ వచ్చేసి మనకు డిఫరెంట్ ఫార్మాట్లో సపోర్ట్ చేసింది. సో 16:9 అనే రేషియో వచ్చేసి మనకు ఇది యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి వీడియోస్ దానికి యూజ్ చేస్తారు. సో 9:16 అనేది మనకు రీల్స్ కానీ లేదంటే ఇప్పుడు టిక్టాక్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటారు కదా, సో నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ లేదంటే యూట్యూబ్లో షార్ట్స్ ఉంటాయి కదా, సో అవన్నీ వచ్చేసి మనకు ఈ ఫార్మాట్లోనే చేయాలి. ఇప్పుడు యూట్యూబ్లో నేను చాలా షార్ట్స్ పెడుతుంటా, సో అవన్నీ వచ్చేసి మనం ఈ రేషియోని సెలెక్ట్ చేసుకొని చేస్తామంట 4:3. సో మనకి నెక్స్ట్ వచ్చేసి 2:35:1. సో ఇలా డిఫరెంట్ ఫార్మాట్స్ ఉన్నాయి. సో మీకు ఏమేమి ఫార్మాట్స్ కావాలో ఆ ఫార్మాట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫోటో డిస్ప్లే మోడ్ ఫిట్, ఫుల్, ఆటో, సో ఇవన్నమాట. సో నేను వచ్చేసి ఇప్పుడు మీకు 16:9 సెలెక్ట్ చేసుకొని మీకు వీడియో రికార్డ్ చేసి చూపిస్తా. సో ఫస్ట్ వచ్చేసి మీకు ఇలా కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి మీకు డిఫరెంట్ బటన్స్ ఉన్నాయి. ఇది ఇది క్లిక్ చేస్తే ఇక్కడ గేర్ ఐకాన్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆడియో, వీడియో ఎడిటింగ్, సో ఇలా వస్తాయన్నమాట. సో ఇక్కడ ఆటో మాస్టర్ వాల్యూమ్, ప్రాజెక్ట్ మాస్టర్ వాల్యూమ్, సో ఇవి వస్తాయన్నమాట. సో ఇది సెట్టింగ్స్. ఇప్పుడు మీరేదైనా కానీ ఇక్కడ చూడండి, ఇప్పుడు నేనేం చేశానంటే ఒక నా ఫార్మ్ ఇప్పుడు ఇది ఉంది కదా, సో ఇది వచ్చేసి నా ఇంట్రడక్షన్ అన్నమాట. సో ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ ఇంట్రడక్షన్. సో మనం ఏదైనా ఒక, సో డిలీట్ చేస్తున్నా ఫస్ట్. సో మీరు ఏదైనా ఒక వీడియోని ఎడిట్ చేయాలనుకుంటే, సో మీరు ఇక్కడ ఉంది కదా మీడియా ఉంది, సో మీడియాకి వెళ్ళండి. సో మీరు ఏదైనా కానీ ఒక వీడియోని ఎడిట్ చేయాలనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ ఇక్కడ వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ తీసుకుంటున్నా, సో ఇది వచ్చేసి నేను ఒకటి ఒక వీడియోని సెలెక్ట్ చేసుకున్నా ఎడిట్ చేయడం కోసం. సో మీకు ఇక్కడ చూడండి ఇక్కడ ఏంటేంటి ఉన్నాయో నేను చెప్తాను మీకు. ఫస్ట్ ఇంటర్ఫేస్ గురించి చెప్తా, సో తర్వాత వీడియోని ఎడిట్ ఎలా చేయాలో అనేది చెప్తా. సో మీరు ఇక్కడ ఫస్ట్ ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ మీకు బ్యాక్ ఐకాన్ ఉంది, సో దీన్ని క్లిక్ చేస్తే మనం బ్యాక్ వెళ్ళిపోతాం, ఓకేనా? సో బ్యాక్ వెళ్ళిపోతాం. సో అదేనమాట ఫంక్షనాలిటీ దాని గురించి. సో ఆల్రెడీ ఎడిట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఇది సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, సో క్యాప్చర్ అండ్ యాడ్ సేవ్. సో మీకు ఇవి ఆప్షన్స్ వస్తాయన్నమాట ఇది క్లిక్ చేస్తే. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇది అంటే ఇప్పుడు మీరు ఎడిట్ చేసేటప్పుడు ఇవి ఇక్కడ వచ్చేసి క్లిక్, ఇది ఈ ఇదంతా ఈ భాగం ఉంది కదా, సో ఇది వచ్చేసి కిందికి రావాలి, మొత్తం పైకి పోవాలనుకున్నప్పుడు మీరు ఇలా చేస్తారన్నమాట. సో మీకు ఇది ఇలా ఉంటుందన్నమాట. సో మీరు ఎడిట్ చేసేటప్పుడు ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు, ఇక్కడ ఇది వచ్చేసి ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇలా వస్తుందన్నమాట. సో అదొకటి. నెక్స్ట్ ఇక్కడ మీకు కింద ఉంది, ఇది చాలా యూజ్ఫుల్ అన్నమాట సెట్టింగ్. బాటంలో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసే, ఇది క్లిక్ చేయాలంటే మీకు డెఫినెట్గా ఇక్కడ రెజ్యూమ్ బటన్ ఉంది కదా, ఇది క్లిక్ చేసే మీకు. సో ఇదేంటంటే డెఫినెట్గా మీకు పాజ్లో ఉండాలి, అంటే వీడియో అనేది రన్ అవ్వకుండా ఉండాలి, సో అప్పుడే మీకు ఇవనేది ఎనేబుల్ అవుతాయి. సో మీరు ఇట్లా దీని మీద క్లిక్ చేసి జస్ట్ ఒక ప్రెస్ చేసినారు అనుకోండి మీకు ఆప్షన్ వస్తాయి. సో ఇక్కడ మూవ్ టు ది ప్రీవియస్ పాయింట్ అంటే మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అక్కడికి వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి మూవ్ టు ది ఎండ్, డైరెక్ట్ మీరు ఎండ్ పాయింట్లోకి వెళ్తారనమాట దీని మీద క్లిక్ చేస్తే, థర్డ్ ఆప్షన్ మీద. లేదు నాకు ఫస్ట్, అంటే మూవ్ టు ది బిగినింగ్, ఫస్ట్లోకి వెళ్ళాలి అంటే మీరు ఇది క్లిక్ చేసుకోవచ్చు. సో ఈ ఫీచర్స్ అనేటివి మీకు మీకు చాలా ఉపయోగపడతాయి. ఎప్పుడంటే మీరు లాంగ్, అంటే ఒక 15-20 మినిట్స్ ఉన్న వీడియోని ఎడిట్ చేసేటప్పుడు మీరు ఏదైనా ముందుకు వెళ్ళాలి, బ్యాక్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే, మీరు అంటే ఇంతకుముందు ఎడిట్ చేసిన ఆ ప్లేస్లోకి వెళ్ళాలన్నప్పుడు ఇది అనేది చాలా ఉపయోగపడుతుంది. సో మీరు ఈ ఫీచర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకా మనకు రైట్ సైడ్ చూడండి. సో ఇంతవరకు నేను చెప్పింది లెఫ్ట్ సైడ్. సో మీకు ఇంకొకటి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి ఇవి రెండు డిజబుల్ ఉన్నాయి, ఇవి రెండు డిజబుల్ ఉన్నాయి కదా. సో బ్యాక్ బటన్ కింద మీకు రెండు డిజబుల్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని వచ్చేసి నేను స్ప్లిట్ చేస్తా. స్ప్లిట్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను వీడియోని స్ప్లిట్ చేసా, అంటే ఇక్కడ నాకు ఏదైనా, ఇప్పుడు మీరు ఏదైనా ఒక మిస్టేక్ జరిగింటుంది లేదంటే తప్పుగా చెప్పింటారు, సో అలాంటి టైంలో మీరు అక్కడ జస్ట్ ఓకే, మీరు ఇక్కడ పలానా 4 అని ఉంది కదా, సో 4 సెకండ్స్ దగ్గర మీరు తప్పు చెప్పారు, సో దాని మీద ఏం చేశారు అంటే ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి, అంటే ఇప్పుడు బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత మీరు జస్ట్ ఇలా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సీజర్ ఐకాన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు స్ప్లిట్ ఎట్ ప్లే హెడ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మీకు మీరు ఏదైతే ఎక్కడైతే మీరు తప్పు చెప్పారో అక్కడ మీకు, అంటే తప్పు చెప్పారో లేదంటే మీరు అదింత భాగాన్ని మీరు రిమూవ్ చేయాలనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే అది సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకొని
సో లేదు నాకు మళ్ళీ అది స్ప్లిట్ చేయకూడదు నాకు. ఇప్పుడు మీరు ఏం చేస్తామంటే మనం రిమూవ్ చేద్దాం. సో నాకు ఆ భాగం నుంచి 6 సెకండ్ ఉంది కదా, సో అంతదాకా నాకు అవసరం లేదు అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే మనం దాన్ని డిలీట్ చేయాలి. సో డిలీట్ చేయాలంటే మీకు ఇక్కడ రెండు విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే మీరు మీకు ఆ ప్లే ఇక్కడ నుంచి ఉంది కదా, సో ఈ భాగం నుంచి మీరు రైట్ సైడ్కి డిలీట్ చేయాలనుకుంటారు. సో అప్పుడు ఏం చేస్తారంటే ఇది మళ్ళీ మీరు ఈ కత్తెర ఉంది కదా ఐకాన్, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ప్లే హెడ్ అంటే మీరు ఆ ప్లే బటన్ స్ప్లిట్ చేసినాం కదా అక్కడ నుంచి రైట్ సైడ్ ఇందాక అంటే మనం ఇక్కడ పెట్టాం కదా 6 సెకండ్స్ దాకా, సో అక్కడ దాకా రిమూవ్ అయిపోతుంది. సో మీరు రిమూవ్ చేయొచ్చు. సో మనం ఏదైతే చేసుకున్నామో సెలెక్ట్ చేసుకున్నామో అది రిమూవ్ అయిపోయింది. సో లేదు ఇప్పుడు మీరు డిలీట్ చేశారు కదా, సో మీరు ఏదైతే డిలీట్ చేశారో మీకు అది కావాలి. సో కావాలనుకున్నప్పుడు మీరు మళ్ళీ చేయాలంటే కష్టమవుతుంది కదా, అది రావాలంటే కష్టమవుతుంది. సో మీరు అప్పుడు ఏం చేస్తారంటే జస్ట్ మీరు ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు రైట్ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ కార్నర్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్లో మీకు బ్యాక్ సైడ్ బటన్ ఉంది కదా, దాని కింద మీకు ఒక రివర్స్ అని ఉంది కదా, సో దాని ఇది ఇక్కడ సెకండ్ ఆప్షన్. సో దాని మీద క్లిక్ చేశారు అనుకోండి మీకు ఏదైతే చేశారో అంటే మీరు ఇంతకుముందు ఏదైతే యాక్షన్ జరిపినారో అంటే పర్ఫామ్ చేశారో అది అనేది మీకు ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది. సో మీరు ఇంకొకటి అంటే మీరు స్ప్లిట్ కూడా చేయకూడదు, మీరు అది కూడా కావాలనుకున్నప్పుడు మీరు ఏం చేశారంటే �ఇక్కడ మళ్ళీ అదే బటన్ క్లిక్ చేయండి, మీరు మరో అదే బటన్ క్లిక్ చేయండి. సో మీకు ఇంకొక అంటే మీరు స్ప్లిట్ చేశారు కదా అది రాదన్నమాట. లేదు నెక్స్ట్ వచ్చేసి లేదు నేను అది డిలీట్ చేయాలనుకున్నప్పుడు మీరు మనం ఇంతకుముందు డిలీట్ చేసాం కదా, ఇక్కడ 4 సెకండ్స్ సెలెక్ట్ చేసుకొని అక్కడ డిలీట్ చేసాం కదా, సో అది మీరు డిలీట్ చేయాలనుకుంటున్నారు అలాంటి టైంలో ఏం చేస్తారంటే మీరు ఇక్కడ సో ఇంతకుముందు బ్యాక్ సైడ్ బటన్ ఉంది కదా, సో దాని కింద ఇంకొక బటన్ ఉంది, సో దాని కింద ఫార్వర్డ్ బటన్ ఉంది, సో దాన్ని మళ్ళీ ఎనేబుల్ మళ్ళీ క్లిక్ చేయండి. సో మీరు స్ప్లిట్ చేశారు స్క్రీన్ని అంటే మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది స్ప్లిట్ చేశారు స్క్రీన్ని. మళ్ళీ ఏం చేస్తారంటే మీరు తర్వాత దీన్ని మళ్ళీ అదే దాన్ని అంటే థర్డ్ ఆప్షన్ క్లిక్ చేయండి లెఫ్ట్ సైడ్లో, సో మీకు ఏమవుతుంది అంటే అదే డిలీట్ అయిపోతుంది. సో ఇలా అన్నమాట మీరు ఈ ఫీచర్స్ అంటే మనం డిలీట్ చేసినది మళ్ళీ రివర్ట్ చేసుకోవచ్చు, లేదంటే డిలీట్ చేసినది రివర్ట్ చేసుకోవచ్చు మళ్ళీ తర్వాత ప్లస్ మనం డిలీట్ చేసినది అంటే కొన్ని ఆప్షన్స్ కొన్ని యాక్షన్స్ పర్ఫామ్ చేసింటారు కదా ఆ యాక్షన్ మనకి ఇంతకుముందు తీసుకోవచ్చు అన్నమాట. సో ఇదనేది ఈ రెండు ఫీచర్స్ చాలా బాగా ఉపయోగపడతాయి మీరు వీడియో ఎడిట్ చేసేటప్పుడు అంటే రివర్ట్ చేసుకోవడానికి, ప్లస్ మళ్ళీ మనం ఏదైనా యాక్షన్ పర్ఫామ్ చేస్తే దాన్ని రివర్ట్ చేసుకోవచ్చు, ప్లస్ మనం అదేవిధంగా మళ్ళీ ఆ యాక్షన్ని పర్ఫామ్ చేయొచ్చు అంటే డిలీట్ చేసుకోవచ్చు. సో ఈ ఫీచర్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మీరు వీడియో ఎడిట్ చేసేటప్పుడు మీరు ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక వీడియో ఎడిట్ చేసేటప్పుడు మీకు ఆల్రెడీ వీడియోకి ఆడియో ఉందనుకో ఏం పర్లేదు. సో మీరు డైరెక్ట్ ఏం చేస్తారంటే ఆడియోని చేస్తారు, ఆడియో ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఏం పర్లేదు. ఒకవేళ ఇన్ కేసు మీరు ఏం చేస్తారంటే జస్ట్ వీడియో షూట్ చేసి మీరు ఆడియోని ఆడియోని వాయిస్ ఓవర్ ఇవ్వాలి, సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ రైట్ సైడ్లో ఇక్కడ ఉన్నాయి మీడియా లేయర్ ఆడియో రికార్డ్. సో ఇక్కడ ఫస్ట్ ఇంతకుముందు మనం లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఏమేమి ఉన్నాయో తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేస్తామంటే మనం రైట్ సైడ్లో ఉన్నాయి కదా ఈ రైట్ సైడ్లో ఆప్షన్స్ ఉన్నాయి కదా దాని గురించి తెలుసు. సో ఫస్ట్ వచ్చేసి మనం ఆడియో ఉండదు. సో మనం ఏదైనా ఒక ఎడిట్ చేసేటప్పుడు ఒక వీడియోని ఎడిట్ చేసేటప్పుడు ఆడియో ఏమి ఉండదు. సో మనం వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకున్నప్పుడు ఏం చేస్తామంటే సో ఇక్కడ మీరు రికార్డ్ అని ఒక ఆప్షన్ ఉంది, సో బటన్ ఉంది కదా దాని మీద మీరు ఇట్లా ప్రెస్ చేస్తే మీరు మనం ఏదైతే మాట్లాడుతుంటామో అదే రికార్డ్ అయిపోతుంది. సో మీరు ఇక్కడ స్టార్ట్ అని ఉంది కదా, సో మీరు జస్ట్ స్టార్ట్ అని క్లిక్ చేస్తే ఆడియో అనేది ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడుతున్నానో అది రికార్డ్ అయిపోతుంది అన్నమాట. సో ఇది చాలా మంచి ఆప్షన్ అన్నమాట. సో మీరు సో ఇది వచ్చేసి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు నేను ఎంటైర్ వీడియో అనమాట, నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించాను అక్కడ నుంచి ఇక్కడ దాకా. సో ఎంటైర్ మన వీడియోకి ఇలా అయినా మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడు మనం వచ్చేసి చాలామంది ఇప్పుడు వచ్చేసి ఫ్యాక్ట్స్ ఛానల్స్ ఉంటాయి అంటే ఇప్పుడు క్రాంతి వ్లాగర్స్, సో కొంత ఏఎల్వి సంథింగ్ టెక్ ఫ్యాక్ట్స్ ఛానల్ ఉన్నాయన్నమాట. సో అలాంటి ఛానల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ వీడియో ఎడిట్ చేస్తుంటారు, చేసిన తర్వాత సో వాళ్ళంతా వాల్ పేపర్స్ పెట్టేస్తారు, పెట్టేసి బ్యాక్గ్రౌండ్ అనమాట, బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు ఏం చేస్తారంటే వాయిస్ ఓవర్ ఇస్తారు. సో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మీకు ఈ ఆప్షన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ వచ్చేసి మీరు ఇక్కడ చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాయిస్ చార్జరు, లూపు, ఇక్కడ డక్కింగ్, సో స్ట్రిమ్, స్లిప్ ఇలాంటి ఇలాంటి ఆప్షన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇది అనేది మనం వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా మనకి ఆప్షన్ ఉందన్నమాట కైన్ మాస్టర్లో.
సో ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు మీడియా. సో మనం ఇంతకుముందు చెప్పుకున్న లాగానే ఇప్పుడు సో ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, సో మీడియా అనేది మనం ఏదైనా ఒక వీడియో కానీ లేదంటే ఒక ఫొటోస్ కానీ లేదంటే ఏదైనా కానీ మనం సెలెక్ట్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాం. ఇప్పుడు చూడు, మనం ఈ మీడియా మీద క్లిక్ చేసి మనం ఏదైనా కూడా చాలా అంటే ఏదైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో అందుకు యూజ్ అవుతుంది ఇది. సో ఇలా నేను ఎన్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు మీడియాని యూజ్ చేసి. సో ఇదన్నమాట, ఇది చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చే ఇది మనం మీడియా ఏదైనా మనం క్రియేట్ చేసే ప్రాజెక్ట్కి అంటే వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు మనం ఏమేమి కావాలనుకున్నామో సో అక్కడ మనం ఇప్పుడు ఇక్కడ కావాలనుకున్నప్పుడు అది క్లిక్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ లేయర్. సో ఇక్కడ ఇదనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఎందుకు యూజ్ చేశారంటే లేయర్ అనేది ఇప్పుడు మనం దీని మీద క్లిక్ చేస్తే మనకు డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి, మీడియా, ఎఫెక్ట్స్, నెక్స్ట్ వచ్చేసి స్టిక్కర్, టెక్స్ట్, హ్యాండ్ రైటింగ్. సో ఫస్ట్ ఇక్కడ మీడియా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వీడియో ఎడిట్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా కూడా ఒక అప్లికేషన్ గురించి చెప్తుంటా. సో అప్లికేషన్ గురించి చెప్పడం లేదంటే ఒక మొబైల్స్ గురించి చెప్తుంటా. సో నేను వచ్చేసి ఇప్పుడు దీనిలో ఇక్కడ వచ్చేసి నెట్ గార్డ్ యాప్ ఏదైనా ఒక అప్లికేషన్ మొబైల్ గురించి చెప్తుంటా. సో నేను ఆ ఇమేజ్ పెట్టాలనుకుంటా. సో ఆ ఇమేజ్ పెట్టాలనుకునేప్పుడే మీడియా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఏం చేశారంటే డైరెక్ట్గా మీకు ఇష్టం వచ్చినది ఏదైనా కానీ ఇప్పుడు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మీరు ఏదొకటి కాదు, మీకు ఏదైతే ఇమేజ్ కావాలో ఆ ఇమేజ్ని మీరు ఇక్కడ పెట్టవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఇమేజ్ పెడుతున్నా. సో నాకు ఇమేజ్ పెట్టాలనుకున్నప్పుడు ఇలా ఇమేజ్ పెట్టేస్తా, ఇమేజ్ పెట్టి నేను ఓకే చేస్తా. అప్పుడు ఏమవుతుంది అంటే మీరు ప్లే చేసేటప్పుడు డేటా అనేది సో ఇలా ప్లే చేసేటప్పుడు మీరు ఫ్రంట్ ఎండ్లో మీకు ఇది కనిపిస్తుంది. అంటే మీరు సైజు మీ సైజును బట్టి మీరు చేసుకోవచ్చు అన్నమాట, మీరు ఎంత సైజు పెట్టాలనుకుంటున్నారు. సో అదనేది మనం జస్ట్ దీని మీద క్లిక్ చేసి మనం రీషేప్ అనేది చేసుకోవచ్చు. ఈ సైజులో పెట్టుకోవాలంటే ఈ సైజులో, లేదంటే ఈ సైజులో పెట్టుకోవాలంటే ఈ సైజులో పెట్టుకోవచ్చు. సో అదేనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా ఇన్ యానిమేషన్. సో మీరు ఏం చేస్తారంటే ఫేడ్ అవుట్ ఇలా జస్ట్ అంటే బ్లింక్ అవుతూ ఉంటుంది, ఫేడ్ అవుట్ అవుతుంది. నెక్స్ట్ పాప్ ఇలా అనేది ఇలా పాపప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్లైడ్ రైట్ అంటే రైట్ సైడ్ ఇట్లా స్లైడ్ అవుతుంది అన్నమాట, స్లైడ్ లెఫ్ట్, లెఫ్ట్ సైడ్కి ఇట్లా స్లైడ్ అవుతుంది. సో స్లైడ్ అప్ అంటే కింద నుంచి పైకి వస్తుంది. సో మనకి ఒక ఇమేజ్ని ఏదైనా పెట్టినాం అనుకో సో అది డిఫరెంట్ యానిమేషన్లో మనకి వస్తుంది అన్నమాట. సో ఇది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏదైనా ఒక ఇమేజ్ మనం ఇట్లా పెట్టినప్పుడు ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్స్. ఇప్పుడు వచ్చేసి మనం ఈ ఇమేజ్ పెట్టాం కదా, సో ఆ ఇమేజ్ వచ్చేసి ఏ ఎఫెక్ట్లో ఉండాలి అనుకున్నప్పుడు మనకు కొన్ని ఆప్షన్స్ ఇస్తాయి. కొన్ని కైన్మాస్టర్ అనేది కొన్ని ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తుంది. మనం ఇది సెలెక్ట్ ఇలా బ్లర్ అవుతుంది. సో ఇవి ఇది వచ్చేసి చాలా యూజ్ అవుతుంది. మీరు కావాలనుకుంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు, ఖర్చు అయిపోతుంది. సో అదనమాట. సో మనం అవి ఎఫెక్ట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్టిక్కర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక స్టిక్కర్స్ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కావాలి, ఇది పెట్టాలి అనుకున్నప్పుడు సో ఇలా పెట్టుకోవచ్చు మనం ఇప్పుడు. సో ఇలా పెట్టుకొని అంటే యూజ్ చేసుకోవచ్చు, ఇలా మనం స్టిక్కర్స్ పెట్టుకోవచ్చు. సో ఇది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలా మనకు డిఫరెంట్ స్టిక్కర్స్ని ప్రొవైడ్ చేశారు, సో అవి పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు టెక్స్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా మిస్టేక్ చెప్పింటా, సో ఆ మిస్టేక్ చెప్పినప్పుడు ఏమవుతుందంటే నేను అది రిమూవ్ చేయాలి, రిమూవ్ చేసేది కాదు నేను టెక్స్ట్ రాయాలి, సో సారీ అక్కడ మిస్టేక్ అయింది, సో పలాంది మిస్టేక్ అయిందని నేను ఇట్లా పెట్టేస్తాను అన్నమాట. సో లేదంటే ఏదైనా కొన్ని డీటెయిల్స్ యాడ్ చేయాలనుకుంటే నేను యాడ్ చేస్తా, ఓకేనా. సో ఇలా పెట్టేసి నేను టెక్స్ట్ రాస్తా. నెక్స్ట్ వచ్చేసి మనం కలర్. సో కలర్ సెలెక్ట్ చేసుకోవాలంటే మనం ఇలా కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు, మీకు ఇష్టమైన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ ఫాంట్ సైజ్ ఉంటుంది కదా, సారీ ఫాంట్ స్టైల్ ఉంటుంది కదా, సో అది కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఇలా సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇలా వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు చూడండి స్టైల్ చేంజ్ అయిపోయింది. సో ఈ నెక్స్ట్ వచ్చేసి మనం దీని యొక్క సైజు కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. అంటే మనం ఎలా అయినా పెట్టుకోవచ్చు, సైజుని తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. సో ఇదన్నమాట. నెక్స్ట్ ఇలా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు హ్యాండ్ రైటింగ్ అంటే మన ఇష్టం, మనం జస్ట్ హ్యాండ్ మన ఇష్టం అంటే ఏ విధంగా రాసుకోవాలో, సో దాన్ని బట్టి కూడా ఇక్కడ చూడండి. సో అది కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి ఇలా రాసుకోవచ్చు, మన ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు అనమాట, హ్యాండ్తో కూడా రాసుకొని పెట్టవచ్చు. సో అది కూడా ఒక ఆప్షన్ ఉందన్నమాట. సో మీ ఇష్టం, అది చేసుకోవచ్చు. లేదు నాకు డిలీట్ మీరు ఏదైనా డిలీట్ చేయాలనుకున్నప్పుడు మీరు ఇక్కడ
సో జస్ట్ ఇట్లా పెట్టుకొని సో ఇక్కడ డిలీట్ అని ఉంది. ఇప్పుడు మనం ఏదైనా ఒకటి లేయర్ డిలీట్ చేయాలనుకుంటే ఆ లేయర్ మీద ఆ లేయర్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు కూడా ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి డిలీట్ బటన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి, డిలీట్ అయిపోతుంది. సో ఇదన్నమాట. సో ఇలా మనం సో మనం ఇలా ఏదైనా ఒక లేయర్ని డిలీట్ చేయొచ్చు, అదేవిధంగా మనం అది చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ తెచ్చుకోవచ్చు. సో ఇది మీకు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సో అదనమాట. సో ఈ బటన్ యూజ్ చేసి మనం ఇవి మనం ఏదైనా ఎఫెక్ట్స్ కానీ లేదంటే ఏదైనా ఒక మీడియా అంటే ఒక ఏదైనా ఒక ఫోటో కానీ అవన్నీ యాడ్ చేసుకోవచ్చు, టెక్స్ట్ అవన్నీ యాడ్ చేయొచ్చు అనమాట ఈ బటన్కి యూజ్ చేసి. నెక్స్ట్ వచ్చేసి ఆడియో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ లేదంటే ఒక రికార్డింగ్ యాప్లు ఇవి కానీ లేదంటే మీరు ఏదైనా ఒక ఆడియోని యాడ్ చేయాలనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఆడియో అని సింబల్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి రైట్ సైడ్. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఆల్రెడీ ఉన్నటివి ఏదైనా ఉంటే, సో మీకు ఆల్రెడీ మీకు ఉన్నటివి యాడ్ చేయాలనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే సో ఏవైనా సెలెక్ట్ చేసుకొని అక్కడ పెట్టుకోవచ్చు అనమాట. సో నేను ఏం చేస్తున్నా అంటే ఒకటి మీకు ఒక సెలెక్ట్ చేసుకుంటా ఒకటి. సో ఒక నిమిషం ఉండండి, నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ లేదు, ఓకే నేను ఒక సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇది యాడ్ చేసుకుంటున్నా, ద ఆడియో ఫార్మెట్ చేసిన ఓకే ఏదో ఒక ఇది సెలెక్ట్ చేసుకుంటా. సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు చూడండి, సో మీరు దాన్ని సేవ్ చేసుకోవాలి. నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో మీరు ఇది ఎంతవరకు ఉంటుందో, సో ఆడియో అనేది ఇలా మనం యాడ్ చేసుకోవచ్చు ఒక ఆడియోని. సో ఇది ఫ్రెండ్స్ ఇలా మనం ఒక ఏదైనా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి మనం ఆడియో అంటే మనం వీడియో అంతా ఎడిట్ చేసుకున్నాం, డిఫరెంట్ లేయర్స్ యాడ్ చేసుకున్నాం, నెక్స్ట్ వచ్చేసి మన ఆడియో వీడియో అంతా ఫుటేజ్ కరెక్ట్గా ఉందనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా మీరు ఇది ఇక్కడ యూజ్ చేయొచ్చు. సో అది సేవ్ చేయడం అంటే మన ఎక్స్పోర్ట్ చేయడం, అంటే మనం కైన్మాస్టర్ నుంచి మన మొబైల్లో ఉన్నటువంటి స్టోరేజ్లోకి సేవ్ చేసుకోవడం అంట. సో దాన్ని మీరు ఇక్కడ ఉంది కదా ఇది, దీన్ని క్లిక్ చేస్తే మీ ఇక్కడ నుంచి మనం సేవ్ రెండర్ అవుతుంది అనమాట. రెండర్ అయ్యి మన ఫోన్ మెమరీలోకి స్టోర్ అంటే ఫోన్లో ఉన్న స్టోరేజ్లోకి స్టోర్ అవుతుంది. సో దానికంటే ముందు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ 4K అంటే ఇప్పుడు మనం ఎడిట్ చేసినది ఫుల్ హెచ్డీనా లేదంటే హెచ్డీనా అదంతా అనవసరం. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి మన కైన్మాస్టర్ యాప్లో నుంచి మన మన మొబైల్లో ఉన్న స్టోరేజ్లోకి రెండర్ అంటే ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఏంటంటే మనం వీడియో క్వాలిటీని సెలెక్ట్ చేసుకోవచ్చు, 4Kనా లేదంటే క్వాడ్ హెచ్డీ అంటే 2Kనా లేదంటే ఫుల్ హెచ్డీనా లేదంటే హెచ్డీనా. సో ఇదేంటంటే ఇప్పుడు ఫుల్ హెచ్డీ 4K ఏందనుకో మనకి ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ 6GB దాకా ఉంది. నెక్స్ట్ వచ్చేసి క్వాడ్ హెచ్డీ అనుకో. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బిట్ రేట్ అనమాట ఇది. సో ఇది బిట్ రేట్, మీరు ఏం చేస్తారంటే బిట్ రేట్ని ఆల్మోస్ట్ మ్యాక్సిమం పెట్టుకోండి. ఏమవుతుందంటే ఇది బిట్ రేట్ మ్యాక్సిమం పెట్టుకోవడం వల్ల మీరు వీడియో ఎవరైనా డౌన్లోడ్ చేసుకున్నారనుకో పిక్సలేట్ అవ్వదు, అంటే పిక్సల్స్ అవి మనకి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అంత క్లారిటీ అనేది ఉండదు అనమాట. సో మీరు ఎప్పుడైతే బిట్ రేట్ అనేది హైలో పెట్టి మీరు ఎక్స్పోర్ట్ చేసినారనుకో మీ వీడియోని, అది ఈవెన్ మీరు డౌన్లోడ్ చేసుకున్న యూట్యూబ్లో ఎవరైనా ఆడియన్స్ ఉంటారు కదా, సో వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్నా మీకు వీడియో క్వాలిటీ అనేది పిక్సలేట్ అవ్వదు, చూడడానికి బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫుల్ హెచ్డీ. సో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న క్వాలిటీని బట్టి ఇక్కడ మీ సైజ్ అనేది ఇదొక మొబైల్ యొక్క సైజ్ వచ్చేసి వేరీ అవుతుంటుంది అనమాట. నేను వచ్చేసి ఆల్మోస్ట్ ఇప్పుడు నేను యూట్యూబ్లో పెట్టేటువంటి వీడియోస్ అన్నీ 720p ఎందుకంటే ఇప్పుడు నేను నెట్ నాకంటూ నెట్ ఏది లేదు. సో నేను ఏం చేస్తాను అంటే నేను తక్కువ అంటే 720 దాకా అంటే ఓన్లీ హెచ్డీ వీడియోస్ మాత్రమే నేను ఎక్స్పోర్ట్ చేస్తాను. ఎక్స్పోర్ట్ చేసి నేను వాటిని మాత్రమే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే డేటా అనేది సో లిమిటెడ్గా ఉంటుంది నాకు. సో జియో యూజ్ చేస్తాను నేను అప్లోడ్ చేయడానికి. సో అందుకోసం దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను 720 పెడతాను. సో 100 ఇప్పుడు ఫుల్ హెచ్డీ పెట్టాలంటే మనం ఫుల్ హెచ్డీ పెట్టాలంటే కొంచెం డేటా అనేది ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో అందుకోసం నేను ఆ ఉద్దేశంతో హెచ్డీ మాత్రమే సెలెక్ట్ చేసుకొని నేను ఎక్స్పోర్ట్ చేసుకుంటా. సో వన్స్ నువ్వు ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఇక్కడ సేవ్ యాజ్ వీడియో కొట్టినావు అనుకో, సో ఇది వచ్చేసి మీ ఈ వీడియో వచ్చేసి మీకు మీ ఫోన్ మెమరీలో అంటే మీ ఫోన్ స్టోరేజ్లో సేవ్ అవుతుంది. సో తర్వాత మీరు
తర్వాత మీ మొబైల్లో నుంచి మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు, థంబ్నైల్ క్రియేట్ చేసుకొని. సో అదంతా మీరు తర్వాత చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు కైన్మాస్టర్ని యూజ్ చేసి వీడియోని ఎడిట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వీడియో ఎడి సేవ్ చేసుకొని మీరు అప్లోడ్ అయినా చేయొచ్చు, లేదంటే మీరు డిఫరెంట్ సోషల్ మీడియాస్లో అంటే ఫ్లిప్కార్ట్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ లేదంటే ఫేస్బుక్లో కానీ సో ట్విట్టర్లో కానీ సో మీరు డిఫరెంట్ ఉన్నాయి కదా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, సో మీరు అందులో పోస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ కైన్మాస్టర్ గురించి. సో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా ఈ వీడియోని షేర్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.